విశాఖపట్నం తూర్పుగోదావరి సరిహద్దుల్లో బంబడికల్ది ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవై సుబ్బారెడ్డి అండ్ కంపెనీ లాటరై టు బాక్సైట్ దోపిడీ ఇక్కడ ఉండేదే పదహైదు వేల కోట్ల రూపాయలు వజేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు వెయ్యి వెహికల్స్ పోతున్నాయి మా వాళ్ళు ఎన్జిటికి వెళ్లారు ఫైట్ చేశారు రాత్రిలో ఫైట్ చేశారు ఎన్జిటి మెంబర్స్ వచ్చారు వచ్చి వెరిఫికేషన్ చేశారు వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేశారు దోపిడీ మాత్రం ఆగడం లేదు అంటే ఎవరు కాపాడాలి దేశాన్ని ఎవరు పనులు చేస్తారు అదే మరి ఇక్కడ కుప్పం నేను వెళ్ళాను స్వయంగా ఇక్కడ మీరు చూస్తే శాంతిపురంలో ఆ విలేజ్కి నేరుగా మైనింగ్ దగ్గరికి వెళ్తే సర్ప్రైజ్ కింద నన్ను కూడా రానేరు వెళ్ళు నేను వస్తానంటే అంటే కండ కావరం వెళ్ళకు కొవ్వెక్కిపోయింది వీళ్ళు అనుకుంటున్నాడు రౌడీయం చేద్దామని రౌడీలం చేసే రోజులు అయిపోయినాయి ఇప్పుడు తరి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితికి వచ్చింది నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏదో రౌడీదం చేద్దాం అనుకుంటే ఆ రౌడీలకి ప్రజలే గుణపాఠం చెప్పే పరిస్థితికి వచ్చారు యు సీ దిస్ ఇంత మాఫియానండి ఇదే కుప్పంలో యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో మొత్తం గ్రనైట్ ఎంత కొడతారు అక్కడ నేను దాని ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పెట్టి బ్రహ్మాండంగా నేను తయారు చేయాలనుకుని అన్ని కూడా హెర్బల్ ప్లాంట్స్ పెట్టి చెక్ డ్యామ్స్ పెట్టి ఒక పర్యావరణ హితంగా నేను తయారు చేస్తే అలాంటి దాన్ని వీళ్ళు ఇష్టప్రకారం కొట్టి అక్కడ వైద్య ఏనున్నాడు రిజిస్టార్ ఉన్నాడు అని పెద్ద ఇదిగా దగ్గరుండి మాఫియాకు లీడర్గా ఉండి కొట్టిస్తున్నాడు బీ కేర్ఫుల్ అని చెప్తున్నా రోజు తగాల ఇంకా చాలా ఉంది రేపు కూడా ఉంది బోనిక్ అన్నీ అన్ని కూడా లో ఉన్నాయి ఏ రోజు చూసినా డేట్ వారిగా లో తీసుకుంటే మొత్తం వాస్తవాలు వస్తాయి మీకు అంత ఈజీగా ఆలోచించద్ద ఏదో మమ్మల్ని రానియకుండా చేస్తే భయభ్రాంతులు చేస్తే మీ ఆటోలు సాగుతాయని ఇక్కడ మీరు చూస్తే అన్నమయ్య డ్యామ్ ఎందుకు ఎందుకుపోయిందండి ఇసుక మాఫియా ఇష్టానుసారంగా ఇసుక మాఫియా మొత్తం తవ్వేసి ఆ వెలాసిటీతో నీళ్లు వచ్చినప్పుడు కొట్టుకోపోతే అరవై రెండు మంది నిండు ప్రాణాలు బలుగు ఉన్నారు యు ఆన్సర్ దిస్ దానిపైన ఇంతవరకు రీహాబిలిటేషన్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ప్రాజెక్ట్ ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని ఇంగో పక్కన పొన్నూర్ అనమర్లపూడి మొన్నే అక్కడ ఎమ్మెల్యే మొన్నే మూడు నాలుగు సార్లు పోయాడు నరేంద్ర ధూళిపోల పోరాడితే ధూళిపోలని అరెస్ట్ చేస్తారు ఈ చెరువు దువిన వాడిని అరెస్ట్ చేయరు కనపడలేదా మీకు అని అడుగుతున్న కన్నులు ఉన్నాయని అడుగుతున్నా మీకు ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తారా ఇలాంటి మైనింగ్ మాఫియాకి అండగా ఉంటారా దాసోహం చేస్తారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూస్తే చిత్తూరు బండాపల్లి ఆ కొండ చూడండి ఇంక రోజులుగా చెరువు అవుతుంది ఈ పక్క చూడండి కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి అక్రమ మైనింగ్ పెద్దాపురంలో ఎంత కొట్టారు చూడండి అంత కొండ కొట్టేసి ఈరోజు దాన్ని చెరువు చేస్తున్నారు ఎంత దుర్మార్గం అండి ఇది ప్రజల్లో కూడా ఆలోచన చిన్నప్పుడు చూశాను కొంతమంది సోషల్ యాక్టివిస్టులను చిన్నప్పుడు చూస్తే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు కేశవనాయుడు అడిగారు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎవరైనా అడవిలోకి పోయి చెట్లు కొడతా ఉన్నా లేకపోతే అడవిని ధ్వంసం చేస్తా ఉంటే మేము స్టూడెంట్స్గా ఉంటే మమ్మల్ని పిలిచి మా దగ్గర పిటిషన్ పెట్టించేవాళ్ళు నేను పెడతా ఉంటే వీళ్ళు సరిగ్గా యాక్షన్ తీసుకోవడం లేదు మీరు పెట్టండి అని ఆయనే రాసి మా దగ్గర పెట్టించేవాళ్ళు అలాంటి సోషల్ యాక్టివిస్టులు పనిచేశారు ఇలాంటి ప్రభుత్వాలు మీద వర్షం పడిన లెక్కలేని ప్రభుత్వాలు తయారైపోయినాయి ఈ ముఖ్యమంత్రి తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఇచ్చాపురంలో చూడండి ఎంత దారుణం అంటే కొండ ఒక కొండ కొట్టేశారు కృష్ణా జిల్లాలో కొండపావలూరు రోజుకు మూడు వందల టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి ఈవనాలు వెళ్ళని అడుగుతున్నా నేను కడప చలమారెడ్డిపల్లి కొండను మాయం చేసేసారు మొత్తం కొట్టేశారు ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు చూడండి వేమగిరి కొండలు చూడండి చెరువు అయింది వేమగిరి కొండలు పోయి చెరువు తయారైపోయింది ఇప్పుడు ఇంకో పక్కన ఇది కృష్ణ కొండపల్లి ఇక్కడే ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసింది ఎంత దారుణం అంటే ముందుండే కొండది ఫారెస్ట్ ఏరియా కింద నుండేది వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది ఇంకొక పక్కన నెక్స్ట్ నెల్లిమర్ల ఎంత బాగా ఉండే కొండ ఇవన్నీ నేషనల్ హైవేలో పోతే చూస్తుంటే ఓసారి ఆనందంగా కళ్లకు ఇంపుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జర్నీ చేసే పరిస్థితి వచ్చింది ఎక్కడైనా మీరు చూడండి కొండలు ఎక్కడైతే అందంగా ఉంటాయో జపాన్లో అయితే పోయి చూసా జపాన్లో కొండల్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్లు పెట్టి ఫ్లవర్స్ కూడా సీజనల్ ఫ్లవర్స్ వచ్చి పెట్టి హెర్బల్ ప్లాంట్స్ కూడా పెట్టి ఆ కొండలను చూస్తే మనకు ఒక ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యపరంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు నేను అదే మరిగా ఈ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలని మ్యాక్సిమం ట్రై చేసి హైయెస్ట్ గ్రీన్ కవర్ పెంచాం దేశంలోనే నెంబర్ వన్ గ్రీన్ కవర్ లో పద్నాలుగు పంతొమ్మిది కానీ తొంభై ఐదు రెండు వేల నాలుగు గానీ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు హైదరాబాద్ లో ఆ రోజు చెట్లు పెట్టాం ఈరోజు హైదరాబాద్ మొత్తం చెట్లతో బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరంగా ఒక లివబుల్ ప్లేస్గా తయారైన మోస్ట్ లివబుల్ సిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఊరికేరాల చెట్ల వల్ల వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చింది అక్కడే ఫెసిలిటీస్ వల్ల వచ్చింది అలాంటిది ఇంత దారుణంగా తవేసే పరిస్థితికి వచ్చారు జిల్లా పగలు రాత్రి అనుకున్న మొత్తం టెప్పర్లు పెట్టుకొట్టే పరిస్థితికి వచ్చారు ఇంగ పీలే సేమ్ థింగ్ మీరు చూడండి అన్ని కొండలు ఒకప్పుడు సుందరంగా ఉండే కొండలన్నీ ఇప్పుడు గుండుగత గుండు కొట్టినట్టు తయారు చేశారు ఆ తర్వాత కొండల్ని చెరువులు చేసే పరిస్థితికి వచ్చారు గుంటూరులో ఇది మీరు చూస్తే లామ్ క్వారీ లాం గ్రామం కొండ చూడండి మొత్తం కొట్టేశారు ఆ ఏరియా పోతే మన రాజధాని ఏరియాలో ఈ కొండలు ఒక అందమైన కొండలు హైదరాబాద్ లో గాని వేరే సిటీస్ కి లేనటువంటి కొండలు మన అమరావతికి ఉన్నాయి అలాంటి కొండలన్నీ కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను ఒకటి చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా భావితరాల భవిష్యత్తు ఆడుకునే హక్కు మీకు లేదు యాభై ఏడు యాభై డెబ్బై ఐదు ప్లేసెస్ లో ఇవి జరిగాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ మా నోటీస్కి వచ్చింది మీరు కలెక్ట్ చేసింది డెబ్బై ఐదు ప్లేసెస్ వచ్చాయి ఈ డెబ్బై ఐదు కూడా యాక్షన్ ప్లాన్ ఇచ్చాం మీరు ఒకసారి అరెస్ట్ చేయొచ్చు రెండోసారి అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని వదిలిపెట్టాం అధికారులు హెచ్చరిస్తున్నాం మీరేదో గవర్నమెంట్ చెప్పిందని సమాజానికి చెడు చేసే విధంగా భావితరాలకు నష్టం వచ్చే విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే అది మంచిది కాదు నేను అడుగుతున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఒకప్పుడు కానీ మీరు ఎక్కడ కానీ ఒక ఇంచ్ డిఫరెన్స్ వస్తే ఇది ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు ఎందుకయ్యా మీరు ఇది చేస్తారంటే సార్ ఇది ఫారెస్ట్ అని ప్రొటెక్ట్ చేసిన మీరు రోజు దాసోహం అనే పరిస్థితికి వచ్చారు వై మీరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏది ఉందో దాని విశిష్టత మీరు కాపాడుకుంటారా లేదా అని అడుగుతున్నా నేను దీనికి సమాధానం చెప్పమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను క్వశ్చన్ చేస్తున్నా ఇన్ని నేను చూపించాను నేను చూపించిన దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యు ఆన్సర్ దిస్ ఈ రోజు ఒక ఎంఆర్ఓ ఉండొచ్చు ఒక మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండొచ్చు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఒక రేంజ్ కో ఒక జిల్లాకో మీరు ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండొచ్చు టుమారో మీరు ఎక్కడున్నారు ఏ పీరియడ్ జరిగిందో మీ అందరికి కూడా ఇవన్నీ బుక్ అవుతాయి